फ्रेंड्स, एसएससी सीएचएसएल पार्ट वन एस फर्स्ट क्वेश्चन एज यूजुअल विच बेस्ट एक्सप्रेसेस द मीनिंग अनाडू दट इज सिनोनिम यस क्रिटिक अंटे विमर्शकुडु स्लेव अंटे बानिसा फ्लैटरर अने पदानिकि इक्कड अर्थमु साइकोफैंट साइक अंटे माइंड नाउ क्वेश्चन नंबर टू फर्लॉर्न अंटुन्नाडु దట్ ఈజ్ బాధగా ఉండడం మూడీగా ఉండడం గ్లూమీగా ఉండడం సాడ్ సారో మొదలైన పదాలు వస్తాయి ఆనందంగా లేకపోవడం అనే అర్థం వస్తుంది విచారకరంగా ఉండడము దాన్ని ఫర్లార్న్ అంటాము మరి దానికి ఆపోజిట్ ఎవరయ్యా అంటే లక్కీ అన్నా ఫార్చునేట్ అన్నా ఇక్కడ ఫ్రీ కాదు దిస్ ఈజ్ జాయ్ఫుల్ సో ఫర్లార్న్ అనే పదానికి ఆపోజిట్ జాయ్ఫుల్ సెపరేట్ అనే పదాన్ని తీసుకున్నప్పుడు ఎస్ఈపిఏఆర్ఏటీ సెపరేట్ అబ్సల్యూట్లీ రైట్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ద బుక్ బీయింగ్ రిటర్న్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ఇస్ సూటబుల్ ఫర్ చిల్డ్రన్ యాజ్ ఇట్ కంటైన్స్ మెనీ గుడ్ అడ్వైసెస్ అన్నాడు అబ్సల్యూట్లీ రాంగ్ అడ్వైస్ అనే పదానికి ప్లూరల్ లేదు అడ్వైసెస్ అనలేం Many good pieces are personal. The book being written in simple language, correct, is suitable for children, correct, as it contains many good pieces of advice. Many good advices, sadhu, good pieces of advice, or many good advices, ane plural ledu. So that mistake ekkudundaya, third one lo kanipistundi. You are the man, man anedi singular ainappudu. హూ హ్యావ్ అని అనలేము సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ రావాలి హూ హ్యాజ్ స్పాయిల్డ్ ఇట్ యు ఆర్ ద మ్యాన్ సింగులర్ హూ సింగులర్ అయినప్పుడు హ్యావ్ అప్లై చేయలేము హ్యాజ్ అప్లై చేయాలి సో దట్ బి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఎవ్రీడే న్యూ ఇన్వెన్షన్స్ ఈజ్ మేక్ అంటున్నాడు ఈజ్ అనేటువంటిది ఎస్ బి యొక్క రూపం అయినప్పుడు ఆ బి యొక్క రూపం వచ్చినప్పుడు ఏమి రావాలయ్యా బి ప్లస్ వి త్రీ అంటాము సో దట్ ఈజ్ మేడ్ ఎవ్రీడే న్యూ ఇన్వెన్షన్స్ ఆర్ మేడ్ ఈజ్ మేడ్ కాదు ఆర్ మేడ్ న్యూ ఇన్వెన్షన్స్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అయ్యా హూ మేడ్ ఎవరు చేస్తున్నారు తెలియదు హూ అనే ప్రశ్న వేసినప్పుడు సబ్జెక్ట్ వస్తుంది కానీ ఇక్కడ సబ్జెక్ట్ లేదు సో దట్ వీ కెన్ టేక్ ఆబ్జెక్ట్ ఇన్వెన్షన్స్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు వెర్బ్ ఫార్ములా బి ప్లస్ వి త్రీ ఐ ఉండాలి మిత్రమా కావున ఆర్ గుడ్ ఈస్ కరెక్ట్ అర్థమైందా మరొకసారి చెప్పనా ఈజ్ మేక్ రాంగ్ ఫస్ట్ వన్ న్యూ ఇన్వెన్షన్స్ మేక్ హూ మేక్ ఎవరు చేస్తున్నారు సబ్జెక్ట్ అక్కడ లేదు వాట్ మేక్ ఏమి చేస్తున్నారు న్యూ ఇన్వెన్షన్ అంటే స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అయింది ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు ఫార్ములా ఎలా ఉండాలి బి ప్లస్ వి త్రీ సో దట్ ఇన్వెన్షన్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఆర్ అప్లై చేద్దాం మేక్ యొక్క మూడవ రూపము మేడ్ సో దట్ ఈజ్ మేక్ అనేది రాంగ్ ఆర్ మేడ్ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ మిత్రమా ద మ్యాన్ వాజ్ డాష్ రివార్డెడ్ ఫర్ హిజ్ అంటామా లేదు డెఫ్నెస్ అతనికి చెవులు వినపడవట దాని నుంచి అతను చేశారు కాబట్టి ఏమందాం ద మ్యాన్ వాజ్ క్యూర్డ్ ఆఫ్ హిజ్ డెఫ్నెస్ ద మ్యాన్ వాజ్ క్యూర్డ్ ఆఫ్ హిజ్ డెఫ్నెస్ సెకండ్ ఆప్షన్ హీఈస్ ద టక్ ఆఫ్ ద టౌన్ టక్ ఆఫ్ ద టౌన్ అనే పదం మనకు అందరికీ తెలుసు అందు ఇప్పుడు అతను బాగా పాపులర్ అయ్యాడు బాగా ఫేమస్ అయ్యాడు హీఈస్ ద టక్ ఆఫ్ ద టౌన్ ఐ డాష్ వెరీ మచ్ లైక్ టు సీ మై ఓల్డ్ క్లాస్మేట్స్ లైక్ టు కనపడుతోంది ఇక్కడ నీకు కావున దాని ముందు వుడ్ అప్లై చేయి ఐ వుడ్ లైక్ టు నేను దేన్నైనా బాగా ఇష్టంగా కోరుకున్నట్లయితే వుడ్ లైక్ టు అంటాను కాబట్టి ఐ వుడ్ వెరీ మచ్ లైక్ టు సీ మై ఓల్డ్ క్లాస్మేట్స్ I would like to, that is the third option. Question number 10.
ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్ అంటున్నాడు. టు బి ఇంటెలిజెంట్ వెన్ ఓల్డ్, టు బి ఓల్డ్ అండ్ లుకింగ్ యంగ్. ఎస్, ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్స్ అంటే పిల్లవాడు చిన్నపిల్లాడే కానీ తెలివితేటలు చాలా ఉన్నాయి. చిన్నపిల్లాడే కానీ ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. హెడ్ ఏమో ఓల్డ్ అయిపోయింది, మనిషి ఏమో యంగే, చిన్నతనంలోనే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అని అర్థం. టు బి వైజ్ బియాండ్ హిస్ ఇయర్స్, అతని వయసు కన్నా అతని తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. టు బి వైజ్ బిహైండ్ హిజ్ బియాండ్ హిజ్ ఇయర్స్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఏ వైల్డ్ గూస్, గూస్ అనేది వైల్డ్ గా ఉండదు, దానికి కూరలు కొమ్ములు ఏమీ ఉండవు, కానీ అతను వెతుకుతున్నాడు. దేనికోసం వెతుకుతున్నావయ్యా? వైల్డ్ గూస్ కోసం వెతుకుతున్నాడు. అది అసలు అటువంటిది లేదు కదా. అటువంటిది లేనప్పుడు ఎందుకు వెతుకుతున్నావు అంటే అన్నెసెసరీ సెర్చ్, ఫ్రూట్ఫుల్ సెర్చ్, ఎస్, ఏ పాయింట్ లెస్ సెర్చ్, లేని దాని కోసం వెతకడము, ఏ పాయింట్ లెస్ సెర్చ్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. హార్డ్ ఆఫ్ హియరింగ్, ఎస్, టు బి డిస్టర్బ్డ్, టు బి కన్ఫ్యూజ్డ్, లేదు టు బి డఫ్, ఎస్, వినపడడంలా, హార్డ్ ఆఫ్ హియరింగ్, ఏది వినపడడం లేదు కాబట్టి టు బి డెఫ్, దేన్ని వినిపించుకోవడం లేదు అని అర్థం. ఏదైనా ఒక పనిని డిలే చేయడం, ద ఆర్ట్ ఆఫ్ డిలేయింగ్. డీజెనరేషన్ అంటే తగ్గించడం అని, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అని, రిగ్రెషన్ అంటే ప్రోగ్రెషన్ కాదు వెనక్కి రావడం, వెనక్కి వస్తోందని అంటాం. కానీ ఆర్ట్ ఆఫ్ డిలేయింగ్ అన్నదానికి అర్థం ఏంటంటే ప్రొక్రాస్టినేషన్, ఏదైనా లేట్ అవుతుంటే ప్రొక్రాస్టినేటెడ్ అంటారు, డిలే అవడాన్ని ప్రొక్రాస్టినేషన్. A డాక్టర్ హూ స్పెషలైజెస్ ఇన్ ద డిసీజెస్ ఆఫ్ ద ఐస్, వాడిని ఏమంటారయ్యా అంటే ఆప్తమాలజిస్ట్ అంటారు. ఆప్తమాలజిస్ట్, ఆర్థో డెంటిస్ట్ అంటే ఇతను డెంట్ కి సంబంధించిన, టీత్ కి సంబంధించిన, బోన్ మీద వర్క్ చేస్తాడు ఆర్థో డెంటిస్ట్. ఆప్టీషియన్, హీజ్ ఎ టెక్నీషియన్ రిలేటెడ్ టు ఐ పవర్. యాక్చువల్గా నీ ఐ పవర్ ఎలా ఉందో చెక్ చేయించుకోవడానికి నువ్వు ఆక్యులిస్ట్ దగ్గర, ఆక్యులిస్ట్ అంటే ఆక్యులర్ అంటే విజన్, విజన్ ఎలా ఉందో చెక్ చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్తావు? ఆక్యులిస్ట్ దగ్గరికి వెళ్తావు. ఓకేనా? ఎస్, వాడు నీ యొక్క విజన్ చూసి ప్లస్ మైనస్లతో నిన్ను ఒక టెక్నీషియన్ దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ ఆప్ట్ లేదా ఆప్టిక్స్ అంటే కాంతి, లైట్ అని అర్థం. హ్యూమన్ బాడీలో లైట్ అనేది ఐజ్ లో ఉంటుంది, కాబట్టి దానికి సంబంధించిన టెక్నీషియన్ ఆప్టీషియన్. ఆక్యులర్ అంటే విజువల్, ఒకదానితో చూస్తే మొనాక్యులర్ అని, రెండిటితో చూస్తే బైనాక్యులర్ అని అంటాం. ఆప్టీషియన్ అనేవాడు టెక్నీషియన్. వీడి దగ్గరికి వెళ్తే వాడు స్పెక్ట్, చూడడానికి వీలైనటువంటి ఒక ఆర్టికల్ ఇస్తాడు, అది స్పెక్టికల్. స్పెక్టర్ కూడా చూడడమే, అందుకే ఇన్స్పెక్ట్, సస్పెక్ట్, రిట్రోస్పెక్ట్, ఇంట్రోస్పెక్ట్ లాంటి పదాలు వచ్చాయి. వాటన్నిటిలోనూ చూడడము అనే పదం ఉంది. చూసేవాళ్లను స్పెక్టేటర్స్ అని, వినేవాళ్లను ఆడియన్స్ అని అంటారు. ఆడియో ఉంది కాబట్టి ఆడియన్స్, శ్రోతలు వినేవారు, చూసేవారు వీక్షకులు, స్పెక్టేటర్స్. ఓకే, ఆప్తమాలజిస్ట్ అనేవాడు ఐ సర్జన్, కంటి యొక్క పవర్ చూసేవాడు ఆక్యులిస్ట్, దానికి సంబంధించిన టెక్నీషియన్ ఆప్టీషియన్, నువ్వు తీసుకునే ఆర్టికల్ స్పెక్టికల్. నౌ ఆప్టిమిస్ట్ అంటే ఏమిటండి? వన్ హూ లుక్స్ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ థింగ్స్, అంతా పాజిటివ్ గానే ఉంటుంది అని అనుకునేవాడు ఆప్టిమిస్ట్. పర్సన్ హూ ఈట్స్ టూ మచ్, ఎక్కువ తినేవాడిని, విపరీతంగా తినేవాడిని ఏమంటారు? గ్లట్టన్ అంటారు. ఏమంటారు? గ్లట్టన్. ఒబెస్ అంటే విపరీతమైన ఒళ్ళు వచ్చిన వాడు, ఏదైనా ఎక్కువైతే ఒబెసిడ్ విత్, ఏది ఎక్కువైనా ఒబెస్. కార్నివరస్, కార్నివరస్ అంటే వన్ హూ ఈట్స్ ఫ్లెష్. అండ్ క్యానిబల్, వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్. ఇక్కడ ఎక్కువ తినేవాడిని ఏమంటారు? ఎస్, గ్లట్టన్ అని అంటారు. కార్నివరస్ ఏమి తింటాడండి? ఫ్లెష్, ఓన్లీ ఫ్లెష్ తినేవాడు కార్నివరస్. ఇక్కడ క్యానిబల్ అనేవాడు ఏం తింటాడు? హ్యూమన్ ఫ్లెష్. ఎస్,
అన్నీ తినేవాడిని ఏమంటారు? ఆమ్నీవరస్ అంటారు. ఫ్రూట్స్ మాత్రమే తింటే ఫ్రుగీవరస్ అని, గడ్డి తినే ఆవులు గ్రామనీవరస్ అని మాట్లాడుకుంటాం. సో గ్లట్టన్, గ్లట్టన్ ఈట్స్ మచ్. 16. ద ఓల్డ్ ఉమెన్ ఇన్వైటెడ్ ద చిల్డ్రన్ టు బికమ్ ఎ పార్ట్ ఇన్ ద సెలబ్రేషన్ టు బికమ్ ఎ పార్ట్ ఇన్ ద సెలబ్రేషన్ in her house, to take part, very good, take part and participate, so that daniki improvement undi. The old woman invited the children to take part in the celebration, to become a part ki to take part anedi improved version, a part kaadu to take part. 17th one, యు ఆర్ జూనియర్ దాన్ మీ అన్నాడు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ పేపర్ లో, జూనియర్ దాన్ మీ కాదు, యు ఆర్ జూనియర్ టు మీ అయి ఉండాలి. ఎక్కడుందది? ఎస్, దీనికి రూల్ ఏంటండి? సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, సీనియర్, జూనియర్, ప్రిఫర్, రిఫర్. సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, సీనియర్, జూనియర్, ప్రిఫర్, రిఫర్ ఈ పదాల తరువాత దాన్ రాకూడదు, టు రావాలి. కాబట్టి ఇక్కడ జూనియర్ తర్వాత ఎవరు రావాలి? యు ఆర్ జూనియర్ టు మీ ఇన్ ఏజ్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. వెల్త్ ఈజ్ నో డౌట్ నెసెసరీ ఫర్ హ్యాపీనెస్. ఈజ్ నో డౌట్స్ కాదు, ఈజ్ నో డౌట్. వాజ్ నో డౌట్ కాదు, ఈజ్ నో డౌటింగ్ కాదు. సెకండ్ ఆప్షన్ అప్లై చేసి చూడండి. వెల్త్ ఈజ్ నో డౌట్ necessary for happiness in life, is no doubt it is necessary for happiness in life, that is the second option. Question number 19. Mumbai is larger than many other towns in India. Absolutely right. Larger than vadachu, Mumbai is larger than many other towns in India. Absolutely right, no doubt at all, that is comparative degree. All people want to be happy అన్నాడు. ఇక్కడ వాంట్ అనేటువంటిది వెర్బ్. సో ఇక్కడ మనం ఎవరు తెచ్చుకోవచ్చు? డూ. అయితే ఈ స్టేట్మెంట్ లో ఎక్కడ NOT నాట్ లేదు, కాబట్టి డూ నాట్. ఆల్ పీపుల్ అనే సబ్జెక్ట్ ఇక్కడికి వస్తే దే అవుతుంది, కాబట్టి ఏమవ్వాలి? డూ నాట్ దే. మరొకసారి, ఆల్ పీపుల్ వాంట్ టు బి హ్యాపీ, డూ దే అన్నప్పుడు వాంట్ అనేది కాబట్టి డూ తెచ్చుకున్నాం, లోపల ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ అప్లై చేసాం, ఆల్ పీపుల్ అనేది దేగా మారింది సార్, సో దాట్ డూ నాట్ దే లేదా డోంట్ దే. డూ నాట్ దే లేదా డోంట్ దే. ఎస్, వరీ ఈజ్ ఎ వెరీ కామన్ థింగ్. ఈవెన్ చిల్డ్రన్ వరీ యాజ్ మచ్ గ్రోన్ అప్ పీపుల్ ఇన్ దేర్ చైల్డ్హుడ్, దట్ ఈస్ గ్రోన్ అప్ పీపుల్ ఇన్ హిజ్ చైల్డ్హుడ్. The writer used to fear that his parents would die suddenly at night. His fear and anxiety was just imaginary. Andariki worry untundi, ratri ratri talli tandri chachipotaremo ani worry feel ayyavadatam. When he was on the war front in Mesopotamia, the writer came to a certain conclusion on worrying. Atuvanti vaadu yuddhaniki vellaadata Mesopotamia lo yuddham chestunnadata, appudu vaadiki worry meedo conclusion loki vachadu. He was a subaltern officer. It was not his duty to plan future actions of war. He was there only to carry out what the superiors would decide. So it was useless to worry. వాడికి అర్థమైంది, తను చేసే డ్యూటీకి తను ఏమీ నిర్ణయాలు తీసుకోలేడు, ఎవరో తీసుకున్న నిర్ణయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి, కాబట్టి వర్రీ ఫీల్ అవ్వడం అనవసరం. When he took that stand, he slept soundly without worry. అలా అనుకున్నాక వర్రీ లేకుండా హ్యాపీగా పడుకున్నాడు. Here the writer had some real reason to worry.
బట్ హీ కుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ వెన్ హీ ఫౌండ్ ఇట్ వాజ్ యూజ్లెస్ టు వర్రీ. నిజానికి యుద్ధంలో ఉన్నవాడికి వర్రీ ఉండడంలో తప్పు లేదు, కానీ తను ఏమీ చేయలేనప్పుడు దాని గురించి బాధపడడం అనవసరం అని అనుకున్నాడు, యూస్లెస్ అనుకున్నాడు. హీ ఫాలోడ్ ద సేమ్ ప్రిన్సిపల్ వెన్ హీ వాజ్ ఎ ప్రిజన్ ఆఫ్ వార్ అండ్ హీ వాజ్ ఇన్ ఏషియాటిక్ టర్కీ. ఇతన్ని జైల్లో పెట్టాట, అప్పుడు కూడా అదే ఫీల్ ఫాలో అయ్యాడు. దేర్ టు హీ బ్యానిష్డ్ హిస్ వర్రీస్ బికాజ్ నథింగ్ ఆఫ్ హిస్ ఫ్యూచర్ డిపెండెడ్ ఆన్ హిమ్సెల్ఫ్. భవిష్యత్ ఏది అతని మీద డిపెండ్ అయ్యలేదు, యుద్ధ ఖైదీకి ఏముంటాయి ఆలోచనలు, ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి అక్కడ కూడా అన్ని వదిలేశాడు. ద ఫ్యూచర్ ఆఫ్ ద ప్రిజనర్స్ ఆఫ్ వార్ వుడ్ డిపెండ్ ఆన్ ద వేరియస్ గవర్నమెంట్స్, దస్ హీ వాజ్ ఏబుల్ టు లివ్ దేర్ వితౌట్ మచ్ వర్రీ దో హీ వాజ్ ఎ ప్రిజనర్. ప్రిజనర్ అయినప్పటికీ అక్కడ కూడా వీడికి వర్రీ లేదు. బట్ హీ ఈజ్ ఎ డెలిబరేట్ ఆపరేషన్ ఆఫ్ వర్రీ డ్యూరింగ్ ద వార్ అండ్ యాజ్ ఎ ప్రిజనర్ డిడ్ నాట్ హోల్లీ ఎరాడికేట్ హిస్ వర్రీస్. పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. ద ఫియర్ హ్యాడ్ గాన్ టు హిస్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ రిమైండ్ దేర్ బరీడ్. దాన్ని పాతి పెట్టగలిగాడు తప్ప పోలే. ఆఫ్టర్ ద వార్ ద రైటర్ వాజ్ ఎట్ హోమ్ బట్ వెన్ ఎవర్ ఏ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వాజ్ అబ్సెంట్ హీ ఫియర్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మిషాప్ హ్యాపెనింగ్ టు హిమ్ ఆర్ హియర్. ఎప్పుడు ఏ ఫ్యామిలీ మెంబర్ తన దగ్గర లేకపోయినా వారికి ఏదైనా అయిపోయిందేమో అని బాధపడుతూ ఉంటాడు వరే అయ్యేవాడు. మోర్ ఎవర్ హీ హ్యాడ్ ఏ రికరింగ్ నైట్ మేర్ దట్ హీ హ్యాడ్ బికమ్ ఏ ప్రిజన్ ఆఫ్ వార్ అండ్ ద వార్ వాజ్ నాట్ గోయింగ్ టు ఎండ్. రాత్రిలో ఒక రకమైన పీడకలలు వస్తుండేవి వీడికి. ఇతను మరలా ప్రిజనర్ అయిపోయినట్టు, వార్ ఎప్పటికీ ఎండ్ అవ్వనట్టు. ద వర్రీస్ వితౌట్ ఎనీ రియల్ కాజ్ హియర్ వర్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద ఫియర్స్ దట్ హీ హ్యాడ్ బ్యానిష్డ్ డెలిబరేట్లీ ఎర్లియర్. ఇంతకుముందు ఆ ఫియర్ అంతా వర్రీస్ అన్ని ఏమిటయ్యా అంటే, ఏవైతే తన యొక్క భయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మేనిఫెస్టేషన్స్, వేటినైతే అతను పాతిపెట్టాడో అవన్నీ మరలా మరలా వస్తున్నాయి అన్నాడు. వై వాజ్ ద రైటర్ ఏబుల్ టు లివ్ ఇన్ జైల్ వితౌట్ మచ్ వరీ, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా ఉండగలిగేవాడు? బికాజ్ నథింగ్ ఆఫ్ హిజ్ ఫ్యూచర్ డిపెండెడ్ ఆన్ హిమ్సెల్ఫ్. వన్ కరెక్ట్. హీ వాజ్ కంఫర్టబుల్ ఇన్ జైల్? నో. బికాజ్ హీ వాజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ వార్? బికాజ్ వర్రీ ఈజ్ ఎ కామన్ థింగ్? నో. బికాజ్ నథింగ్ ఆఫ్ హిజ్ ఫ్యూచర్ డిపెండెడ్ ఆన్ హిమ్సెల్ఫ్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. వాట్ వాజ్ ద ఫియర్ ఆఫ్ ద రైటర్ ఇన్ హిజ్ చైల్డ్హుడ్? దట్ హిజ్ పేరెంట్స్ మై డ్రైవ్ హోమ్ అవుట్ ఆఫ్ నో దట్ హిజ్ పేరెంట్స్ వుడ్ డై సడన్లీ అట్ నైట్. రాత్రికి రాత్రే తల్లిదండ్రులు మరణిస్తారేమో అని భయం. దట్ హీ మైట్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామినేషన్స్? నో. దట్ హీ మైట్ బి మేడ్ ఏ ప్రిజనర్? నో. అతని భయం అంతా ఏంటంటే దట్ హిజ్ పేరెంట్స్ వుడ్ డై సడన్లీ అట్ నైట్. 23rd. వేర్ వాజ్ ద రైటర్ వెన్ హీ కన్క్లూడెడ్ దట్ వర్రీ వాజ్ యూస్లెస్? ద రైటర్ వాజ్ ఇన్ ఏషియాటిక్ టర్కీ. వాజ్ ఎట్ హోమ్? నో. ద రైటర్ వాజ్ ఇన్ ప్రిజన్. అతను ప్రిజన్ లో ఉన్నప్పుడు. వాట్ వాజ్ ద రికరింగ్ నైట్ మేర్ ఆఫ్ ద రైటర్ ఆఫ్టర్ ద వార్ వాజ్ ఓవర్? ప్రిజనర్ ఇన్ వార్ దట్ వార్ వాజ్ నాట్ గోయింగ్ టు బి ఓవర్, దట్ ఈస్ ఫస్ట్ వన్ ఆప్షన్. He dreamt that his wife was in hospital? No. He dreamt that a member of his family had a mishap? No. He dreamt he was a prisoner of war in nation? He dreamt that he was a prisoner in war, that war was not going to be over? That is the first option. How does a cause of worry trouble us if we suppress our worry deliberately? Causes of worry trouble us in various circumstances. Causes of worry remain in the subconscious mind and trouble us through bad dreams. Correct. We cannot take actions cautiously. No. Causes of worry remain ekkada undipothayi in the subconscious mind and trouble us through bad dreams. That is the right one, second option. Come on, my dear friends, question number one, one more time. Sycophant, flatterer, forlorn, opposite, joyful, separate, first one. Here you can say advice is wrong. Here you can say who has singular. Yes, are made, is make, kadu. Yes, cured of his deafness. Talk of the town. Yes, I would like to see. Old head on young shoulders. And pillar, chinna pillar, can tell you that like who gone. To be wise beyond his ear. Wild goose chase, a pointless search. Hard of hearing, to be deaf. Art of delaying, procrastination. Ophthalmologist. Person who eats too much, glutton.
The old woman invited the children to take part. Your junior to me. Wealth is no doubt necessary for happiness. Mumbai is larger than many other towns, correct? All people want to be happy.